అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ దేవుడు వేసిన బంధం రెండవ భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ అకౌంట్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఇక ఇక్కడ వీళ్ళు వెళదామని అనుకుంటూ ఉండగానే ఆ రోజు 3 సంవత్సరాల బాబు మీద వాత్సల్యంతో తీసుకెళ్లిన మహేంద్ర విశ్వేంద్ర అని పేరు పెట్టి బాబుని తీసుకెళ్ళి ఎలా పెంచాడు అంటే, పిల్లాడిని పూర్తిగా దైవ ధ్యానంలో, సాత్విక ఆహారంలో, మాంసాహారానికి దూరంగా యోగా, మెడిటేషను, దానికి తోడు కసరత్తులు చేసి పిల్లాడు బాగా కండలు తిరిగిపోయినటువంటి శరీరంతో బలంగా, బలిష్టంగా, ఆరోగ్యంగా పిల్లాడిని పెద్ద చదువులు చదివించి దాంతోపాటు దేశ విదేశాలన్నీ తిప్పుకొచ్చి పిల్లాడికి దయాగుణం, దానగుణం, పిల్లాడికి చిన్నప్పటి నుంచి కూడా ఒంట్లో బాగోనటువంటి పెద్దలకి సేవ చేయటం, ఎక్కువ దేవుడి ధ్యానంలో గడపటం, పూజలు చేయటం, వేద మంత్రాలు, దాంతోపాటు వేదాలు, ఉపనిషత్తులు, మన తెలుగుకి సంబంధించిన పద్యాలు, కావ్యాలు, సాహిత్యాలు నేర్పించి దానికి తోడు స్త్రీలను గౌరవించాలని సంస్కారం, విలువలు, సభ్యత అన్నింటినీ నేర్పించుకుంటూ వచ్చాడు మహేంద్ర. చిన్నప్పటి నుంచి పిల్లాడిని దగ్గర కూర్చోబెట్టుకొని, నువ్వు వచ్చినప్పుడు నాటాను నాన్న ఈ మొక్క, ఈ మొక్కకి ఇప్పుడు నువ్వెంతున్నావో అటు ఇటుగా నీకన్నా 3 ఏళ్ళు చిన్నదిరా ఇది అని పిల్లాడిని దగ్గర కూర్చోబెట్టుకొని చెప్తే పిల్లాడికి మొక్కలంటే ఇష్టం, నేచర్ అంటే ఇష్టం, పచ్చదనం అంటే ఇష్టం, చెట్లంటే ఇష్టం, పక్షులంటే ఇష్టం, నోరులేని జీవాలంటే ఇష్టం, వాటికి ఒంట్లో బాగాలేదంటే ఏడుస్తాడు, వాటికి సేవ చేస్తాడు, ఒంట్లో బాగోని వాళ్ళు ఎవరు పేషెంట్లున్నా మలమూత్రాలు ఎత్తిపోయటానికి కూడా నామోషిగా ఫీల్ అవ్వడం, వాళ్ళకి అన్ని సేవలు చేస్తాడు, పెద్ద చదువు చదువుకున్నాడు, MBA కంప్లీట్ అయిపోయింది, దేశ విదేశాలన్నీ తాతయ్యతో పాటు హెలికాప్టర్లో, ఫ్లైట్ల్లో వెళ్ళి తిరిగొచ్చి చూసొచ్చాడు, ఎలా మాట్లాడాలో, ఎలా ఉండాలో తెలుసు, ధర్మం, న్యాయం, నీతి, నిజాయితీ తప్ప మరొకటంటే తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే మహేంద్రే మంచోడంటే మహేంద్ర కన్నా కూడా 1 కోటి రెట్లు మంచోడు విశ్వేంద్ర. మహేంద్ర విశ్వేంద్రకి చిన్నప్పటి నుంచి దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పిన నీతి ఒకే ఒక్కటే, చూడు విశ్వ నేను నీకు ఒక్కటే చెప్తాను నాన్న. చాలామంది రామాయణం విని, రామాయణం చదివి నువ్వు కూడా గ్రంథాలు, కావ్యాలు, పద్యాలు, శ్లోకాలు అన్నీ నేర్చుకునే ఉన్నావు కదో, రాముడు గొప్పవాడేనా రామాయణంలో అని అడిగితే అవును కదా తాతగారు, చాలా గొప్పోడు కదా, రాముడే లేకపోతే రావణాసురుళ్ళంటి అన్యాయాలు చేసే రాక్షసుడైన దుర్మార్గుణ్ణి హతమార్చి ఈ భూమికి న్యాయం చేయగలిగిన వీరుడు ఎవరుండేవారు అని విశ్వేంద్ర అడిగితే, నీకు ఒక విషయం చెప్పనా, రాముడు రాజు, రాముడు చిన్నప్పటి నుంచే ధర్మ పరిపాలన కోసమే పుట్టాడు, ధర్మ పరిపాలన కోసమే బ్రతికాడు. అలాంటి నీతి, నిజాయితీ అనేది ధర్మం 4 పాదాల మీద నడిపించేటటువంటి గొప్ప వ్యక్తి అయినటువంటి రాముడి గొప్పతనం గురించి మనం వేలెత్తి చూపించను అక్కర్లేదు. ఆయన గొప్పతనాన్ని మాట్లాడే హక్కు, అర్హత, పెద్దరికాలు నిజం చెప్పాలంటే మనకే కాదు ఎవరికీ కూడా సరిపోవు, అంత గొప్ప వీరుడు ఆయన. కాకపోతే రాముడు పుట్టింది ఎవరికి, కౌసల్యామాతకి, దశరథుడికి. కాబట్టి ఉత్తములైనటువంటి అమ్మా నాన్నలకు పుట్టినటువంటి రాజకుమారులు, ఉత్తములైనటువంటి గురువుల దగ్గర విద్యను అభ్యసించిన వారు ఉత్తములే అవుతారు, వాళ్ళు దైవాంశ సంభూతులే అవుతారు. అలాంటి వాళ్ళ గురించి మనం చెప్పాలంటే, మాటలు రాయాలంటే బుక్స్ సరిపోవు నాన్న, కానీ అదే రామాయణంలో ఇంకొక గొప్ప వ్యక్తి ఉన్నాడు తెలుసా నీకు, ఎవడు తాతగారు, ఎవరంటావేంటి నాన్న, విభీషణుడు అన్నాడు మహేంద్ర. విభీషణుడు గొప్పవాడా కాదా మరి, కైకసి లాంటి ఒక రాక్షసికి కొడుకుగా పుట్టాడు. కైకసి అటు ఇటు కానీ అసుర సంధ్య వేళ భర్తతో సంగమించటం వల్లే కైకసికి రాక్షస సంతానం పుట్టారు. ఆ రాక్షస సంతానంలో దుర్మార్గాలు చేస్తాడని తెలిసే రావణాసురుడు పరమేశ్వరుడికి అపర భక్తుడైనా సరే చివరికి కుక్కసావు సచ్చాడు అంటే
తల్లిగా కైకసి పెంపకం ఎలా ఉంది, కుంభకర్ణుడు అలాగే పోయాడంటే ఎలా ఉంది, శూర్పణఖ ఎందుకు పనికిరాని నీచురాళ్ళ మగాళ్ళ మీద అలా మనసు పడి తన భర్త పోయిన తర్వాత విచ్చలవిడిగా తయారైందంటే ఒక తల్లి పెంపకం ఎలా ఉంది, అలాంటి ఒక తల్లి రక్త మాంసాలు పంచుకొని పుట్టి అలాంటి అక్క చెల్లెళ్ళు సోదరీమణుల మధ్యలో అన్నదమ్ముల మధ్యలో ఉన్నటువంటి విభీషణుడు ఆ భగవంతుణ్ణి తపస్సు చేసి కోరుకుంది ఏంటో తెలుసా, నేను ఈ జన్మలోనే కాదు ఎన్ని జన్మలు ఎత్తితే అన్ని జన్మల్లోనూ కూడా నేను ధర్మానికే కట్టుబడి ఉండాలి, అధర్మం చెయ్యకూడదు, తప్పు చెయ్యకూడదు, నేను ఎప్పుడూ న్యాయం వైపే నిలబడాలి, నా వాళ్ళు తప్పు చేసినా సరే తప్పుని తప్పనే నేను చెప్పాలి అని కోరుకుని దాన్నే వరంగా పొందాడు. అయితే భగవంతుడు సైతం అతని ధర్మబుద్ధికి అచ్చెరు ఉంది. ఆ బ్రహ్మదేవుడు ఇచ్చిన వరమేంటో తెలుసా, ఆ రాముడు ఇచ్చిన వరమేంటో తెలుసా, చిరంజీవిగా ఉండమని విభీషణుడికి. నీకు అదే చెప్తున్నాను, మన చుట్టూ అన్యాయం జరిగినా తప్పు జరిగినా మనకెందుకని భయపడకూడదు, మనకెందుకని నోరు మూసుకొని ఊరుకోకూడదు. తమ్ముడు తనవాడైనా సరే ధర్మం ధర్మమేనని చెప్పాలి, న్యాయం న్యాయమేనని చెప్పాలి. మన చుట్టూ అన్యాయం జరుగుతున్నా అక్రమం జరుగుతున్నా ఒకళ్ళు బాధపడుతున్నా బాధకు గురవుతున్నా సరే ఎలాగైతే రాముడికి విభీషణుడు వెళ్ళి రాముడి వర్గంలో చేరి రావణాసుడు అమృత భాండంలో తన ప్రాణాన్ని దాచుకున్నాడు అని చెప్పి అలాంటి రాక్షసుడు పోవటానికి రాముడు ఎంతైతే బాణం వేసి యుద్ధం చేసి రావణాసురుణ్ణి చంపాడో సొంత అన్నయ్యుండి రావణాసురుడి లాంటి దుష్టుడు లోక కంటకుడు భూమి మీద ఉండకూడదని వాడు పోవడానికి కారకుడయ్యి ఆ పాపాన్ని ఆ పాప భారాన్ని ప్రజలకి భూమాతకి తగ్గించిన వాడు విభీషణుడు. విభీషణుడు ఎప్పుడు ఏ విషయంలో రావణాసురుణ్ణి అన్యాయాలు అక్రమాలు చెయ్యమల్లా తల్లి ప్రోత్సహిస్తున్నా సరే తన సోదరుణ్ణి తప్పనే వారించాడు, తన తోబుట్టువు తప్పు చేస్తున్నా తప్పనే అన్నాడు. నీకు ఓ విషయం చెప్పమంటావా, మండోదరి రావణాసురుణ్ణి వివాహం చేసుకోవటం వల్లే ఆవిడికి ఎలాంటి విలువ లేదు, సీతారాముణ్ణి చేసుకోవటం వల్లే మహాసాధ్వీమణిగా ఈరోజు మనతో పూజలు అందుతోంది, ఒక భర్త వల్లే భార్యకి విలువ వస్తుంది, తల్లిదండ్రుల వల్లే పిల్లలకి విలువ వస్తుంది, పిల్లల వల్లే తల్లిదండ్రుల గౌరవాలు పెరుగుతాయి, తోడబుట్టిన వాళ్ళ వల్లే ఆ వంశం విలువ పెరుగుద్ది. నీకు ఇంకొక విషయం చెప్పనా నాన్న, ఎప్పుడైతే ఎక్కడైతే అన్నదమ్ములు ఐకమత్యంగా ఉంటారో వాళ్ళు న్యాయమైనటువంటి పాలనా సిద్ధాంతాలని అవలంబిస్తారో అక్కడ ప్రతి చోట రామరాజ్యమే వెలుస్తుంది నాన్న. ఇంకో విషయం చెప్పనా, సీతని చెరబట్టి తీసుకొచ్చాడు రావణాసురుడు, అది తప్పన్నాడు విభీషణుడు. ఒక మగాడు లేని సమయంలో ఆడదాన్ని అలా నీచంగా వేషం మార్చుకొని సన్యాసిలా వెళ్ళి తీసుకురావటమేనా రావణాసురుల్లో ఉన్నటువంటి గొప్ప లక్షణం, రావణాసురుడు దశకంఠుడని నేను చాలా గొప్పోండని చెప్పటమేనా ఒక మగాళ్ళలో ఉండే మగతనం కాదు కదో, రాముడితో తలపడాలి కదో, రాముడితో యుద్ధానికి వెళ్ళాలి కదో, రాముణ్ణి ఓడించి కదా సీతను పట్టాలి, అలా కాకుండా భర్త లేని సమయం చూసి తనే మాయలేడిని మారీచుణ్ణి అలా పంపించి నీచంగా సీతని దొంగిలించుకొచ్చాడంటే రావణాసురుడు అక్కడే సచ్చినట్టు కాదా అని విభీషణుడు అన్నమాట. వదిలే మని ఆయన ఎన్నోసార్లు చెప్పినా, స్త్రీని అలా చెయ్యకూడదని చెప్పినా, నోరు మూసుకొని పడుండమన్నారే తప్ప అది తప్పని ఆ లంకా నగరంలో ఎవరూ రావణాసురుణ్ణి వారించిన వాళ్ళు లేరు నాన్న. నీకు ఒక విషయం చెప్పమంటావా, తప్పు మన చుట్టూ ఎక్కడ జరిగినా ఆ తప్పు మనవాళ్లే చేసినా తమ్ముడు తనవాడైన ధర్మాన్ని మాత్రం వదలకు, ఆ ధర్మమే నిన్ను శ్రీరామ రక్షై కాపాడుద్ది నాన్న. ఒక్కొక్కసారి మనం ధర్మం వైపు నిలబడ్డప్పుడు బాధపడతాం, నిజం చెప్పాలంటే మనం కూడా ఒక్కొక్కసారి పాపాన్ని తప్పుని ప్రోత్సహించినప్పుడు మన మనసు కూడా హింసకి గురవుద్ది, బాధకి గురవుద్ది, దుఃఖానికి గురవుద్ది. కానీ ఎప్పటికైనా సరే చివరికి వచ్చేసరికి గెలిచేది నీతే, నిజమే, ధర్మమే అని చెప్పాడు మహేంద్ర. చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్టెడ్గా ఆ మాటలన్నీ వింటూ పెరిగాడు విశ్వేంద్ర. ఒకవైపున గురువుగారు ఆశ్రమంలో మంచి మంచి మాటలు చెప్పటం, దాంతోపాటు ఆ గురువుగారు కూర్చోబెట్టి పిల్లాడికి ఇది ఇలా అని అది అలా అని నేర్పించటం, ఎంతోమంది గురువుల గురించి తెలుసుకోవటం, పుస్తకాలు చదవటం, పిల్లాడు చాలా ఉత్తమోత్తముడుగా
నిజం చెప్పాలంటే గనక 90 కేజీలు 6 అడుగులు 2 అంగుళాల ఎత్తులో తెల్లటి బట్టలు వేసుకొని ప్రశాంతత మనశ్శాంతి వీటన్నింటినీ ఆయుధాలుగా ధరించినటువంటి ఒక గొప్ప దైవజ్ఞాని కనపడేవాడు విశ్వేంద్రని చూస్తే ఎవరికైనా కూడాను. మహేంద్ర ఒకరోజు విశ్వేంద్రని పిలిచి, నీకు 25 సంవత్సరాలు వచ్చినాయి నాన్న, నీ చదువు కూడా పూర్తయిపోయింది, నువ్వు చిన్నప్పటి నుంచి చదువుల్లో ఫస్ట్, ఆటపాటల్లో ఫస్ట్, నువ్వు టాలెంట్ అన్నిట్లో ఫస్ట్, అనర్గళంగా మంత్రోపదేశాలు చేస్తావు, ఎంతో బాగా మంత్రాలు చదువుతావు, దాంతోపాటు వేదాలు చదివావు, దాంతోపాటు స్పోర్ట్స్లో ఫస్ట్, డ్యాన్స్లో ఫస్ట్, మ్యూజిక్లో ఫస్ట్, అన్నిట్లో ఫస్టే నువ్వు. నీ విషయంలో నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను, నేను నిన్ను తీసుకొచ్చినప్పుడు నీకు ప్రాణం పోయేంత ఆస్తమా ఉంది, ఆ తర్వాత నేను నీకు ప్రకృతి వైద్యాలు, మూలికా వైద్యాలు వాడి నేను నిన్ను ఫారెన్లు తీసుకెళ్ళినప్పుడు డాక్టర్లకు చూపించే ఆయుర్వేదాల దగ్గర నుంచి అన్నీ వాడి నీకు పూర్తిగా క్యూర్ చేసి నిన్ను ఇప్పుడు పూర్తి హెల్దీగా తయారు చేశాను. మీ అమ్మ నాన్నలకి ఆ రోజు నీ మీద నాకు ఏర్పడ్డ వాత్సల్యానికి నిన్ను తీసుకొచ్చుకున్నాను, వాళ్ళు పంపించారు, ఈరోజు నిన్ను ఎంతెత్తు చేశాను, చదివించాను, ఉత్తముడిగా తయారు చేశాను, ఇక నువ్వు ప్రపంచంలోకి వెళ్లాల్సిన సమయం వచ్చింది, రేపో మాపో మీ అమ్మ నాన్నలు వస్తారు, నేను కూడా ఇక్కడి నుంచి హిమాలయాలకి వెళ్ళిపోవాలనుకుంటున్నాను, నేను ఎక్కడ ఉంటానో ఎవరితో ఉంటానో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవే, ఇక నా శేష జీవితాన్ని అక్కడే గడపాలనుకుంటున్నాను, అప్పుడప్పుడు వచ్చి నన్ను చూసి వెళతావు కదో, మీ అమ్మ నాన్నలతో కలిసి నువ్వు వెళ్ళు నాన్న, నీకంటూ ఒక జీవితం ఉంటుంది అక్కడ, నీకంటూ భార్య పిల్లలు, నువ్వు గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలి, పెళ్లి చేసుకోవాలి, జీవితం ఇక్కడితో ఎవరిదే ఆగిపోకూడదు. నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు నీకు ఎన్నోసార్లు చెప్పాను, నీ చిన్నప్పటి నుంచే మీ నానమ్మనే మా అమ్మ నాన్న చెప్పారని గుడ్డితనంతో వాళ్ళ అమాయకత్వంతో చెప్పేసరికి వెనక ముందు ఆలోచించుకోకుండా పెళ్లి చేసుకోవటమే నా జీవితం పతనం అయిపోవటానికి కారణం. జీవిత భాగస్వామి అంటే మనతో కష్ట సుఖాల్లో కలిసి అడుగేసేదై ఉండాలి, అలాంటి అమ్మాయి నీకోసం పుట్టే ఉంటుంది. ఆ అమ్మాయి నీకు కరెక్ట్ అనిపించినప్పుడు నీ మనసుకి ఈవిడే నీ జీవిత భాగస్వామి అనిపించిన అమ్మాయిని ఎన్నుకొని వివాహం చేసుకో. మీ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళు, ప్రపంచం అంటే ఎలా ఉంటుందో తెలుసుకో, ధర్మం తప్పకు, న్యాయం తప్పకు, నీతి తప్పకు, నిజాయితీ తప్పకు. వ్యాపారాలు అంటున్నారు, తీసుకెళ్తున్నానంటున్నారు, 5 రూపాయల వస్తువు 100 రూపాయలకు అమ్మేంత అధర్మమైన వ్యాపారం తప్ప నీ తండ్రి నీ బాబాయిలు న్యాయమైన వ్యాపారాలు చేస్తారని నేను అనుకోను. అలా కొన్ని 1 కోట్ల రూపాయల సొమ్ము ఆర్జించి ఉంటారు ఇప్పటి వరకు, కానీ నువ్వు అలాంటి ఏ అన్యాయాల్లోకి వెళ్లకు నాన్న, న్యాయం వైపు ధర్మం వైపే నిలబడాలి నువ్వు, మన న్యాయం మన ధర్మమే మనకి రక్షణ కోటగా ఉంటుందని మర్చిపోకు, దైవ ధ్యానాన్ని మర్చిపోకు. నువ్వు ఎలాంటి చెడు వ్యసనాలకి చెడు అలవాట్లకి బానిసవి కావద్దు. చిన్నప్పటి నుంచి నీకు నేను నీ శరీరం మీద, నీ మనసు మీద, నీకు నీ శ్వాస మీద కూడా నేను ధ్యాస నిలిచేలాగా నియంత్రణ శక్తిని నేర్పించాను. నీకు సెల్ఫ్ కంట్రోల్ ఎక్కువ, నువ్వు తప్పులు తప్పుడు పనులు ఎప్పుడూ చెయ్యవు. చిన్నప్పటి నుంచి నీకు నేను మరొకటి కూడా నేర్పాను, చీమ చుట్టుకుమన్నా సరే, నువ్వు ఎంత డీప్ స్లీప్లో ఉన్నా సరే, నీ పక్క నుంచి ఎవరైనా మూవ్ అయినా, ఏదైనా శబ్దాలైనా లేచే అలవాటు నీకు నేను నేర్పించాను. ఇలా నీలో చాలా మంచి బుద్ధులున్నాయి, అందరికన్నా ఎక్కువసేపు నువ్వు నీళ్లల్లో ఉండగలవు. అలాగే నీ బలం నీకు తెలియదు, నువ్వు చాలా హెల్దీగా ఉన్నావు నాన్న, ఎప్పుడూ కూడా నువ్వు చేసే కసరత్తులు మానకు, నువ్వు తినే డైట్ చేంజ్ చేసుకోకు. మీ అమ్మ నాన్నలతో పాటు వెళ్ళు, ప్రపంచాన్ని చూడు, మనుషులు ఎలా ఉన్నారో తెలుసుకో, అందులో నుంచి మంచిని మాత్రమే తీసుకో, చెడుని నువ్వు దూరంగా ఉంచు. ఆ చెడు ఎవరు చేసినా సరే నువ్వు సహించొద్దు, భరించొద్దు అంటే నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళను, నీతో పాటు నేను కూడా అక్కడికే వచ్చేస్తాను హిమాలయాలకి అనే ఆయన పట్టుకొని బావురుమని ఏడ్చేశాడు. తప్పు నాన్న, నీకంటూ ఒక జీవితం ఉంది, నువ్వు నాలా అవ్వకూడదు నాన్న, నువ్వు రేపొద్దున ఎంతో హ్యాపీగా ఉన్నావని నేను సంతోషించాలి, నేను తీసుకొచ్చి పెంచిన నా చిన్నారి విశ్వ ఇప్పుడు ఎంత పెద్ద అయిపోయాడో, రేపు నా విశ్వ ఎంతో గొప్పవాడు కూడా కావాలి, ఎన్నో ఎన్నో సాధించాలి, నా బంగారు తండ్రివి కదో, వెళ్ళాలమ్మా, అలా అనకూడదు నాన్న అన్న తర్వాత ఈలోపు రాణి
బాగానే వచ్చారు సరళ ప్రసాద్. వచ్చిన తర్వాత పిల్లాడిని చూసి సరళ నోరెళ్ళబెట్టేసింది. మీకెవరికి మీ నాన్న పోలికలు రాలేదు కానండి, అంటే అన్నాననుకుంటావేమో నువ్వు, మీ అందరూ మీ అమ్మ దరిద్ర పుటకే వచ్చారు, కానీ మన పిల్లాడు మాత్రం అచ్చం మీ నాన్నని జిరాక్స్ కాపీ దించేసినట్టు ఏమన్నా అందంగా ఉన్నాడా? వీడిని ఇలా తీసుకెళ్ళి మార్కెట్లో నుంచో పెడితే అలా కోట్ల కోట్లు పోసి ఏ ఆడది వీడి మీద మోజుపడి వీడిని పెళ్లి చేసుకోదు చెప్పు, ఇలాంటి మగాడితో ఒక రాత్రి గడిపితేనే చాలు అనుకుంటారు. అలాంటిది జీవితాంతం వీడితో కాపురం చేసి మొగుడిగా ఉండేటటువంటి ఛాన్స్ వచ్చిందంటే ఏ ఆడది వద్దనుకుంటుంది. ఏ బిజినెస్ మ్యాగ్నెట్ కూతురు నా కొడుకుని పెళ్లి చేసుకోదు, వందల కోట్ల రూపాయలు కట్నంగా తెచ్చేది వస్తుంది చూడు నా కోడలుగా అన్న తర్వాత మహేంద్ర అక్కడికి వచ్చి వెళ్ళొచ్చారని తెలిసి నిలబడితే, అసలు మీ నాన్న ముసలోడంటే నమ్ముతారా? ఏంటి అసలు మీ నాన్న తేజస్ ఏంటి, మీ నాన్న ఏంటి, ఒక 35-40 ఏళ్ల కుర్రాళ్ళ లేడు మీ నాన్న, ఆ బాడీ, మీ నాన్న కండలు తిరిగిపోయిన శరీరం, అసలు మీ నాన్నకి వెంట్రుకలు కూడా తెల్లబడలేదేంటి, అంత స్ట్రాంగ్గా ఉన్నాడు, నిజం చెప్పాలంటే మన కొడుకుతో ఈక్వల్గా ఉన్నాడు మీ నాన్న అని ఆయన వైపు చూసే, నమస్కారం మామగారు అని సరళ అలా నుంచుంటే, ఎలా ఉన్నావు నాన్న అని ప్రసాద్ అంటే అన్నాడు ఆయన. అన్న తర్వాత విశ్వేంద్ర అంటే తాతగారు అన్న తర్వాత ఎవరా విశ్వేంద్ర అంది సరళ. నీ కొడుకే అన్నాడు మహేంద్ర. మీరు విశ్వేంద్రని పేరు పెట్టారా అంది సరళ. అవును విశ్వ తన పేరు అని ఆయన పేరు చెప్పాడు. అదేలే నాన్న అని, రారా విశ్వేంద్ర, మేము మీ అమ్మ నాన్నలో అని అనేసరికి కింద నుంచి పైకి చూశాడు పిల్లాడు అమ్మ నాన్నల వైపు. మహేంద్ర పిల్లాడి వైపు ఆశ్రమంలో గురువుగారు అలాగే చూస్తూ నుంచుంటే సరళ కట్టు బొట్టు, సరళ అలా బొడ్డు కిందకి నెట్టెడి శారీలు కట్టడం, అలా ఒళ్ళంతా కనిపించేలా ఆ బ్లౌజులు, ఆ లిప్స్టిక్లు, ఆ మేకప్లు, ఒక వ్యాంపులా రెడీ అయ్యి వచ్చిన తననే అమ్మ అనాలంటే ఎందుకో నోట్లో నుంచి ఆ పదం పలకలేదు విశ్వకే. ఇక ప్రసాద్ విషయానికి వస్తే ప్రసాద్ జీన్సులు దట్టు టాన్ జీన్సులు వేసి టీషర్ట్లు వేస్తే చూడటానికి ఎబ్బెట్టుగా వెగట్టుగా అనిపించింది పిల్లాడికి. దాంతో ఏం మాట్లాడకుండా అలా నుంచున్న తర్వాత, ఇక మీరు ఎటు వచ్చారు కదా, ఒక వారం పాటు ఇక్కడ ఉండండి, ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి బాబుని మీతో పంపిస్తామని చెప్పాడు ఆశ్రమం ఆయన. అదేంటి ఈరోజే తీసుకెళ్ళకూడదా? ఎలా తీసుకెళ్తారమ్మా, ఇన్ని సంవత్సరాలుగా బాబు మా రెస్పాన్సిబిలిటీ, ఇప్పుడు మేము బాబుని మా రెస్పాన్సిబిలిటీగానే మీకు అప్ప చెప్తాం, తను ఇప్పుడు మేజరు, ఉండాలనుకుంటే మీతో ఉంటాడు, లేదనుకుంటే మళ్ళీ తిరిగి వచ్చినా మా ఆశ్రమంలోనే తను ఎలా కావాలంటే అలా, ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు, తన భార్య బిడ్డలతో కూడా ఉండే సౌలభ్యం ఉంది తనకి, ఇక్కడ తనకి లైఫ్ టైం మెంబర్షిప్ ఉంది, మహేంద్ర గారు ఇప్పించారు అంటే ఇప్పిస్తాడు దరిద్ర పుండా కొడుకు అనుకుంది సరళ మనసులో. ఆ తర్వాత ఇక అక్కడే ఉన్న తర్వాత పిల్లాడిని తీసుకెళ్ళటానికి ఫార్మాలిటీస్ అన్నీ ఒకవైపున వాళ్ళు రెడీ చేస్తూ, ఈలోగా ముందే మహేంద్ర తాను వెళుతున్నానని, వెళ్ళే సమయమైందని ఆయన బయలుదేరేటప్పుడు ఆశ్రమంలో వాళ్ళు, ఇన్నాళ్ళు ఆయన చదువు చెప్పిన వాళ్ళు, ఆయనతో సేవలు చేయించుకుని రోగాల నుంచి కోలుకున్న వాళ్ళు అందరూ వచ్చే ఆయన కాళ్ళకి నమస్కారం చేసి దండలేసి ఆశీర్వాదం తీసుకుంటే పిల్లాడు ఆయన కాళ్ళు కడిగి ఆ కాళ్ళు కడిగిన నీళ్లు సరళ ప్రసాద్ మీద చల్లి తన నెత్తి మీద జల్లుకున్నాడు. సరళకి గుండెల్లో మంట మండిపోయింది. వీడేంటి చవట వెదవలా, ఆడంగి వెదవలా ఎలా తయారయ్యాడు, వీడి హైటు వెయిటు పర్సనాలిటీకి వీడు చేసే ఈ పనికిమాల పనులకే సంబంధం ఉందా అసలు అనుకుంది సరళ. ఆ తర్వాత మహేంద్ర వెళుతుంటే పిల్లాడు కౌగిలించుకొని ఏడిస్తే పిల్లాడికి ధైర్యం చెప్పి ఆయన, నేనెక్కడుండేది నీకు మాత్రమే తెలుసు, అది ఎవ్వరికీ తెలియటానికి వీల్లేదు నాన్న, జాగ్రత్త అని చెప్పి ఆయన అక్కడి నుంచి వీడ్కోలు తీసుకొని వెళ్ళే ముందు కూడా ఇక ప్రసాద్తో, పిల్లాడు జాగ్రత్త, వాడికి ఇష్టం లేనివి వాడి మీద బలవంతంగా ఏది రుద్దొద్దు, వాడికి నచ్చినట్టే వాడుంటాడు, వాడికి నచ్చని విధంగా నువ్వేది బిహేవ్ చేసినా సరే వాడు
వాడు వాడికి నచ్చినట్టుగా మరోలా కూడా ఉండగలడు అని ఆయన అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాక ఇక వెళదామట్రా అందే విశ్వేందర్తో సరళ. నువ్వు నాతో అంత గట్టిగా మాట్లాడొద్దు, నాకు స్త్రీలు అంత గట్టిగా మాట్లాడితే నచ్చదు. నువ్వు నా మీద పెత్తనం చలాయించాలనో అధికారం చలాయించాలనో నేనేదో నీ కింద దాసుణ్ణైనట్టు దాష్టికాలు చలాయించాలనో చూస్తే నేను అస్సలు ఊరుకోను, నాకు కొంత సమయం పట్టుద్ది, వెయిట్ అన్నాడు. అన్న తరువాత ప్రసాద్తో వీడేంటే ఎలా తయారయ్యాడు ప్రసాద్ అంటే, ఇప్పుడు వాడిని తీసుకెళ్ళటానికి మనం వచ్చాం, నువ్వు రెచ్చిపోవటం మానే ముందు అన్నాడు ప్రసాద్. ఆ తర్వాత వదిలేసి వెళ్ళిపోదామా, అయితే కొడుకుని ఎందుకు వదిలేస్తాం, మరి ఎందుకు వాగుతున్నావే, ఆగు అన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి మూగజీవాలన్నింటినీ ముద్దులు పెట్టుకొని వాటిని వాటేసుకొని ఏడ్చి వాటికి టాటా చెప్పి బాయ్ బాయ్ చెప్పి వాటికి డైలీ ఫుడ్లు పెట్టమని అప్పుడప్పుడు ఆశ్రమానికి వచ్చి వాటిని చూసేళ్తానని చెప్పి అక్కడున్న చెట్లను వాటేసుకొని చెట్లకు ముద్దు పెట్టి చెట్లకు నీళ్లు పోయమని ఆ చెట్లన్నీ తన ఫ్రెండ్స్ అని వాటితో మాట్లాడి అక్కడున్న పక్షులతో మాట్లాడి చిన్నపిల్లలతో బాగా చదువుకోమని వాళ్ళందరికీ కూడా వీడ్కోలు చెప్పి కౌగిలించుకొని ఏడ్చి వాళ్ళకు నోళ్లలో అన్నాలు పెట్టి అక్కడున్న ముసలోళ్ళందరికీ టాటా బాయ్ బాయ్లు చెప్పి వాళ్ళ దగ్గర కూర్చొని చాలాసేపు గడిపి కన్నీళ్లు పెట్టుకొని వాళ్ళ హెల్త్లు జాగ్రత్త అని వాళ్ళకి అప్పగింతలు ఇచ్చి ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళల్లో చాలామందికి ఒళ్ళు కుళ్ళిపోయినోళ్ళు, కుష్ఠులు వచ్చినోళ్ళు, చాలా చెప్పుకోరాని భయంకరమైన రోగాలు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఎయిడ్లు చేసి కట్లు కట్టి మలమూత్రాలు ఎత్తిపోసి వాళ్ళకి అన్నీ కడిగిపోసి ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళని వీళ్ళని జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకోమని వీళ్ళకి ఏదన్నా సీరియస్ అయితే తనకి చెప్పమని వాళ్ళకి పదే పదే చెప్పి బయలుదేరబోతుంటే ఆ ఆశ్రమంలో ఉండేటటువంటి గురువు గారు పిలిచి, నాన్న నీకోసమని ఇదిగో నేను ఇచ్చే చిన్న బహుమానం అని ఆయన ఒక బహుమతి ఇచ్చాడు. చాలా ఖరీదైనటువంటి ఫోన్ ఉంది, అందులో ఆ ఫోన్లో సిమ్ కూడా వేసుందని నెంబర్ ఇది అని ఆయన చెవిలో చెప్పి అందులో నా నెంబరు అలాగే తాతగారి నెంబరు ఆశ్రమం నెంబర్లో అన్నీ కూడా ఉంటాయి, కాకపోతే తాతగారు అక్కడికి వెళ్ళాక ఫోన్ వాడరు, అక్కడికి దగ్గరలో ఉండే వేరే స్వామీజీ నెంబర్ ఇచ్చానయ్యా నీకు అని ఆయన లోపలికి పిలిచి లోపాయికారిగా పిల్లాడితో ఒక గంట సేపు మాట్లాడిన తర్వాత అప్పుడు పిల్లాడు బయటకు వచ్చి ఇక పదండి వెళదామంటే ఈ బట్టలతోనే వస్తావంటరా, మేము సూట్లు తెచ్చావురా నీకోసం అంటే నాకు ఇవే కంఫర్టబుల్గా ఉంటాయి, ఏ ఈ వస్త్రాలు వేసుకుంటే మీతో వచ్చే అర్హత ఉండదా నాకు అనే పాటికి ఇదేం భాష ఇదేం కర్మ అంది సరళ. అరవకు నువ్వు అన్న తర్వాత చెట్లు పొట్లు వాళ్ళకి వీళ్ళకి ముడ్లు మూతులు కడగటాలు ఏం చెందాల పనులు ఇవన్నీ కూడాను అన్న తర్వాత మీ నాన్న చెప్పు తీసుకొని కొట్టాలి పనికి మాలిన సన్నాసే ఇలా తయారు చేశాడు నా కొడుకునే అన్న తర్వాత కారెక్కాడు పిల్లాడు, అందరూ వీడ్కోలు చెప్పారు. కారెక్కిన తర్వాత సరళ మాట్లాడే మాటలు ఆ వేసేటటువంటి ఏ సర్టిఫికెట్ జోకులు ప్రసాద్ మాట్లాడేటటువంటి బూతు మాటలు మధ్యలో ఫోన్ కాల్స్లో మాట్లాడే మాటలు కారులో పెట్టినటువంటి అంటే అసభ్యకరమైనటువంటి మ్యూజిక్ పిల్లాడికి అసహ్యాన్ని కలిగించినాయి. వచ్చేటప్పుడు పిల్లాడు తను పర్సనల్గా తన పూజా సామాను అలాగే తను వాడేటటువంటి కొన్ని ఎక్విప్మెంట్స్ దాంతోపాటు పిల్లాడి లగేజ్ అంతా బాగా కారు డిక్కీ మొత్తం బ్యాక్ సైడ్ హాఫ్ సీట్లు పిల్లాడు కూర్చుంటే హాఫ్ సైడ్ మొత్తం మిగతాయి సరిపోయినాయి. ఒక బుక్ తీసుకొని ఆ బుక్ చదువుకుంటూ కూర్చున్నాడు. వీడేంటి మన ఇద్దరితో మాట్లాడో, అసలు మన అమ్మ నాన్న అనుకుంటున్నాడా, అట్టెట్ట పుట్టాడు వీడు, అసలు నా కడుపేం పాపం చేసుకుంది, ఈడొక్కడిని దరిద్రుణ్ణి కనే నా కడుపే నిజంగా పాపం చేసుకోకపోతే ఒక అరడజను మందిని కనేయకపోయానా, ఈ దరిద్రుడికి ముందు నాకు పిల్లలు 10 ఏళ్ళు లేటు, ఈ ఎదవు పుట్టిన తర్వాత మళ్ళీ నాకు పిల్లలు పుట్టలేదని సరళ ముక్కుతూ మూలుగుతూ కూర్చుంది. ఆ తర్వాత మొత్తానికి జర్నీ కంప్లీట్ అయ్యి ఇంటికి చేరుకున్నారు సరళ ప్రసాద్. మహేంద్ర ఇలా వెళ్ళిపోయాడని చెప్తే ఏం చేద్దామైతే అనేసారు తమ్ముళ్ళు తమ్ముడు పిల్లలు. ఇక అందరూ కలిసి వచ్చిన విశ్వేంద్రని చూసి పేరు చెప్పాడు ప్రసాద్. చెప్పిన తర్వాత రారా విశ్వ అనే ఒకవైపున పిన్నుల వైపు చూస్తే పిన్నులు అచ్చు అమ్మకన్నా ఘోరంగా ఒక రకంగా చెప్పాలంటే గనక డైరెక్ట్గా ఇక స్లీవ్లెస్ లేసి
మన రికార్డింగ్ డ్యాన్సులు వేసే వాళ్ళలాగా ఉన్నారు పిన్నమ్మలు. దాంతో వాళ్లతో అస్సలు మాట్లాడాలనిపించలేదు. కింద నుంచి పైకి చూసి అలా నుంచున్నాడు. బాబాయిలు షార్ట్లు వేసి ఇక జబ్బలు లేనటువంటి టీషర్ట్లు వేసి రారా రా అని పిల్లాడిని పిలిచేసరికి వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళు ఒకవైపున మందు తాగటం, వాళ్లతో పాటు పిన్నులు తాగటం, వెళ్ళగానే అమ్మ గ్లాసు నాన్న గ్లాసు తీసుకొని తాగటం, ఈ దాంతోపాటు రారా అని ఒకవైపున బాబాయ్ కూతుళ్ళు తనకన్నా వయసులో పెద్దోళ్లే కదా, అక్కలే అవుతారు కదా, బికినీ లాంటి డ్రెస్సులు వేసుకొని వాళ్ళు ఇక కనీసం పైన షర్ట్ కూడా లేకుండా వాళ్ళ మొగుళ్ళు చిన్న బాక్సర్స్ లాంటివి వేసుకొని కలిసి మందేస్తూ ఇక అశ్లీలమైన ఏంటో పెట్టుకొని టీవీల్లో చూస్తున్నారు. ఒకవైపు నుంచి ఇక చిన్న బాబాయ్ కొడుకులు కూడా, కోడళ్ళు కూడా ఏమన్నా ఉన్నావురా మరిది అని వదిన్లు మాట్లాడుతూ ఆ మాటలు వాళ్ళ యాటి ట్యూడో మాకన్నా బాగున్నాడా మరి కాదా, కత్తిలా ఉన్నాడు ఆడికేమైంది, ఏ మాటకు ఆ మాట కానీ సరళత్త, మొత్తం ఎఫర్ట్ అంతా పెట్టి పదేళ్లదంతా మావయ్య, మా చందగాడైన కొడుకునిచ్చాడు నీకంటే యు నాటి అని సరళ అంటాం, వాళ్ళు నవ్వుకోవటం, ఆ వెకిలి జోకులు చూసే కడుపులో తిప్పేసింది విశ్వకి. నా రూమ్ ఏది అని అడిగేసరికి అదేంట్రా మాతో కలిసి డ్రింక్ చేద్దుగాందా, కాసేపు మేము ఫారెన్ నుంచి తెప్పించాం ఆ వీడియోస్ చూద్దుగానరా అన్న తర్వాత రారా అనేసరికి నాకు ఇలాంటివన్నీ అలవాట్లేదు, నేను ఇక్కడ ఉండను అన్నాడు. అనేసరికి నాకు వేరే రూమ్ కావాలి అన్నాక పైన రెండు ఫ్లోర్లు మేము వాడట్లేదురా, నా ఫ్లోర్లోకి ఎవరు రావడానికి వీల్లేదు, నేను పై ఫ్లోర్లోనే ఉంటానని చెప్పి సాంతం థర్డ్ ఫ్లోర్లో తన లగేజ్ పెట్టించుకొని రూమ్ డోర్లు ప్యాట్మన్ వేసేసి ఆ తర్వాత స్నానం చేసి పూజ చేసుకొని ధ్యానం చేసుకుంటూ జపం చేసుకుంటూ కూర్చొని తాతగారు గుర్తొచ్చి కాసేపు ఏడుపొచ్చి తర్వాత తాతగారు అన్నమాట గుర్తొచ్చింది, స్ట్రాంగ్గా ఉండాలి, ధైర్యంగా ఉండాలి అన్నమాట. దాంతో వెంటనే మొండితనం కూడా వచ్చి అలా బాల్కనీలోకి వెళ్ళి కూర్చొని బాల్కనీలో నుంచి నేచర్ని చూస్తూ బర్డ్స్ని చూస్తూ అలా ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాడు. ఈలోపు పనమ్మాయి వచ్చి వంటమ్మాయి కూడా వెంటొచ్చి బాబు భోజనం సిద్ధంగా ఉంది రమ్మంటున్నారు బాబు, మమ్మీ డాడీ అన్నాక కిందకు వస్తే డైనింగ్ టేబుల్ మీద ఈ చివరి నుంచి ఆ చివరి దాకా నాన్ వెజ్ ఐటమ్స్ బోల్డన్నీ కుక్ చేసి పెట్టారు, నేను సాత్వికాహారమే తింటాను, నేను మాంసాహారం తినను, నాకు అలవాటు లేదు, ఇప్పుడు చేసుకో అంది సరళ, నువ్వు తిను కావాలంటే, నేను తిన్నను, నేను చేసుకోను అన్నాడు. అన్న తర్వాత వీడేంటన్నయ్యా అంటే నాన్న పెంపకం అన్నాడు ప్రసాద్, బాగుంది ఇలాగైతే గనక అన్న తర్వాత వంటమ్మాయిని పురమాయిస్తే బాబు ఎలా వండమంటారో, నువ్వేం వండక్కర్లేదు నేనే వండుకుంటానంటే లేదు బాబు వండుతాను చెప్పండి అంటే మెనూ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పాడు. దాని ప్రకారం అది బుర్ర గోక్కొని మొత్తానికి 4-5 రకాల ఐటమ్స్ రెడీ చేసి తీసుకొస్తే భోజనం చేయబోయే ముందు దేవుడికి ప్రార్థన, దేవుడికి దండం పెట్టుకొని భోంచేస్తూ చాలా నీట్గా పక్కకొక్క మెతుకు పడకుండా ఎంతో వైనంగా తినేసి తిన్న తర్వాత మంచినీళ్ళు తాగి ప్లేటు గ్లాసు నీట్గా పక్కన పెట్టి ఆ తర్వాత మళ్ళీ దేవుడికి ఆహారాన్ని ఇచ్చినందుకు దండం పెట్టుకొని అక్కడి నుంచి లేచి ఇక కాసేపు లాన్లో నడిసి ఆ తర్వాత తన గదిలోకి తను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత భగవద్గీతలో నుంచి శ్లోకాలు వినపట్టడం మొదలుపెట్టి వీళ్ళకి కాసేపు ఆగిన తర్వాత ఆగిపోయి ఇక పై ఫ్లోర్ అంతా ధూపాలు వేసినట్టు గుళ్ళో వచ్చిన స్మెల్ రావటం మొదలైంది. అది అయిపోయి తర్వాత ఇక విశ్వేంద్ర గదిలో లైటు 9 గంటలకే ఆఫ్ అయిపోయింది, ఏసీ ఆన్ అయిపోయింది, పడుకున్నాడనమాట. వీడేంటో, వీడి వ్యవహారం ఏంటో, మా కర్మ ఏంటో అనుకున్న తర్వాత ముందు వాడిని బిజినెస్కి తీసుకెళ్ళాలి, వాడికి బిజినెస్ అంటే ఎలా ఉంటుందో, ప్రపంచం అంటే ఎలా ఉంటుందో చూపించాలి, ఈ ఎదవగోళ్ళన్నీ కాదు, ఇప్పుడు వాడు మాంసం తినకపోతే ఏంటి, వెజిటబుల్స్ తింటే ఏంటి, వాడు హెల్దీగా ఉన్నాడు అది చూసుకోవు నువ్వు, వాడు బాగానే ఉన్నాడు అది చూసుకోవు నువ్వు, MBA చదివాడు అది చూసుకోవు నువ్వు, పనికొచ్చేవి వదిలేసి పనికిరాని అన్నీ పట్టుకొని సొల్లువాగుడు బాగటం మానండి, ముందు మీ ఆడజాతంతా కూడా అనేసి మాకు పనులున్నాయని ఉంపుడుగత్తెలతో తిరగటానికి మొత్తం ఆల్ జెంట్స్ ఒకవైపున తలా ఒకళ్ళు తలా ఒక కారులో వెళ్ళిపోయారు నైట్ లైఫ్ ఎంజాయ్ చేయటానికి. ఒకవైపున కూతుళ్ళు మాకు పార్టీలు ఉన్నాయని వాళ్ళు పొట్టి పొట్టి బట్టలు వేసుకొని వాళ్ళ దారిన వాళ్ళు ఆడపిల్లలు
పబ్బులకు వెళ్ళాలి, పార్టీలకు వెళ్ళాలని వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ మొగుళ్ళు వెళ్ళిపోయారు, కోడళ్ళు కొడుకులు వెళ్ళిపోయారు, భర్తలు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇక వీళ్ళు ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళి వీళ్ళు వీళ్ళ పర్సనల్ పనుల్లో వీళ్ళు బిజీ అయిపోయారు. ఇలా రోజులు గడిచిపోతూ ఒక వారం రోజుల పాటు ఇలాగే సాగింది. విశ్వేంద్ర పద్ధతి ఏంటా అని వీళ్ళు గమనించటం, పొద్దున పొద్దున్నే లేస్తాడు. లేచి లేవగానే వాటర్ తాగుతాడు. కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత జాగింగ్ బట్టలు వేసుకొని జాగింగ్కి వెళతాడు. వచ్చాక యోగా చేసుకుంటాడు, మెడిటేషన్ చేసుకుంటాడు, స్నానం చేసుకుంటాడు. ఆ తర్వాత పూజ ధ్యానం అయిపోయిన తర్వాత చాలా లైట్గా సాత్విక ఆహారం తీసుకుంటాడు. అయిపోయిన తర్వాత మళ్ళీ పుస్తకాలు చదువుకుంటూ కూర్చుంటాడు. ఒక టీవీలు చూడడం, మనుషులతో మాట్లాడడం. అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనం చాలా లైట్గా చేసి కాసేపు విశ్రాంతి తీసుకున్నాక మళ్ళీ ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వచ్చాక మళ్ళీ స్నానం చేసి పూజ చేసుకొని ధ్యానం చేసుకోవటం. ఆ తర్వాత ఇక గుడికి వెళ్ళటం. అయిపోయిన తర్వాత పుస్తకాలు చదువుకోవటం. రాత్రి భోజనానికి పిలిస్తే వచ్చి చాలా లైట్గా రాత్రి భోజనాన్ని తీసుకొని వెళ్ళిపోయి దైవ ధ్యానం చేసుకుంటూ 9:00 టక్మని లైట్ కూడా ఆఫ్ అయిపోద్దే విశ్వగదిలోదే. ఇలా వారం రోజులు చూశాక సరళకి కొడుకు ప్రవర్తన పిచ్చెక్కేసి అసలు పిచ్చిదానిలా తయారయ్యి వీడు మనిద్దరికే పుట్టాడా, మనిద్దరు కడుపునే పుట్టాడా, వీడేంటి ఇలా తయారయ్యాడు, మీ నాన్న ఏంటి వీడిని ఎలా తయారు చేసి పంపాడని రోజు నానా గొడవ నానా యాగి చాలు ఆపింక ఎక్కువైంది సొల్లని పిల్లాన్ని ఆ తర్వాత రెడీ చేయించి ఆఫీస్కి తీసుకెళ్లారు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నువ్వు ఎప్పుడూ వేసుకునే బట్టలు కాకుండా సూట్ వేసుకోమని, సూట్లు తెప్పించి పెడితే ఆఫీస్కి ఎలా రెడీ అవ్వాలో నాకు తెలుసని, ఆఫీస్కి తగ్గట్టుగానే ఆఫీస్కి చాలా నీట్గా క్లాస్గా రెడీ అయ్యాడు పిల్లాడు. ఆ తర్వాత ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీసులో స్టాఫ్ నచ్చలేదు, ఆఫీసులో వీళ్ళు చేసే పనులు నచ్చలేదు, ఇది కరెక్ట్ కాదు అన్నాడు, ఇలా చేయటం రాంగ్ అన్నాడు, ఇది ఇలా కాకుండా ఇలా చేయాలన్నాడు. మీరు ప్రతి వస్తువుని కూడా అన్యాయంగా ఇలా 10 రూపాయల వస్తువుని 100 రూపాయలకు అమ్మటం తప్పు, అందువల్ల పేద ప్రజల మీద భారం పడిపోద్దే, మధ్యతరగతి మనుషులు వాటిని ఎఫర్ట్ చేయలేరు, ఇలా మీరు అమ్మటము తప్పు, ఇది అన్యాయము, కల్తీ సరుకులు ఇలా మనం ఇంతంత రేట్లకి అమ్మకూడదు అని చెప్తే బిజినెస్ గురించి నీకేం తెలుసు, పిల్ల కాకివి నిన్నగాకు మొన్న పుట్టావు, ఇవాళ రేపు మనం బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే ముందుకెళ్ళాలంటే ఇలాగే ఉండాలి, ఇలాగే చెయ్యాలి, లేకపోతే నిలదొక్కుకోలేమని, వీడేంటన్నయ్య ఇలా ఉన్నాడని ఒకవైపున తమ్ముళ్ళు ఏంటి వీడు అని చెప్పి ఒకవైపున తమ్ముళ్ళ అల్లుళ్ళు తమ్ముళ్ళ కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు కలిసి ప్రసాద్ని అనేసరికి నాకు ఈ స్టాఫు నచ్చల, ఈ ఆఫీసు నచ్చల, నువ్వు చేసే బిజినెస్సు నచ్చల, మీరంత యాటిట్యూడ్గా బిహేవ్ చేయడము నచ్చల, మీరు చేసే అన్యాయాలు నచ్చల, నేను తాతయ్య దగ్గరికి వెళ్ళిపోతాను, ఇక్కడుండను, అసలు ఈ ఇల్లు ఈ ఇంట్లో ఉండేటటువంటి ఆడవాళ్ళ నడవడిక మేమేం చేసామురా అంటే అదేనా బట్టలు కట్టుకునే తీరు, స్త్రీమూర్తులు మిమ్మల్ని చూస్తే అమ్మ అనే ఫీలింగ్ కలుగుతుందా, ఇప్పటిదాకా నిన్న అమ్మ అని నోటితో పిలిచానా, అసలు వయసుకు తగ్గ పనులు మీరు చేస్తున్నారా మగాళ్ళయ్యుండి, అసలు ఆడవాళ్ళ అశ్లీలమైనటువంటి బట్టలేంటి, ఆ మగాళ్ళతో కలిసి స్మోక్ చేయటం ఏంటి, డ్రింక్ చేయటం ఏంటి, నేను ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళొచ్చాను, అక్కడ వాళ్ళంతా మన సంస్కృతి సాంప్రదాయాల గురించి ఎంతో గొప్పగా, మన విలువల గురించి ఎంతో వాళ్ళు నేర్చుకోవాల్సింది ఉందని వాళ్ళు తప్పించిపోతుంటే అన్నీ తెలిసినా ఇలా ఉన్నటువంటి మిమ్మల్ని ఏమంటారు, లేడీస్ అందరినీ వ్యాంపులని మగాళ్ళందరినీ బర్తికిచ్చిన విధవలు అనాలేమో, ఇలాంటి మీ మధ్య నేను అస్సలు ఉండను, నేను తిరిగి ఆశ్రమానికి వెళ్ళిపోతానంటే తప్పురా, నువ్వు మా బిడ్డవి, నీకు నచ్చలేదుగా బిజినెస్కి రావటం రాకు, నేనేమీ బిజినెస్కి రాననలేదు, నేను తీసుకునే డెసిషన్స్కే అక్కడ వాల్యూ లేదు, మీకు నచ్చినట్టు మీరు చేసుకుని
తీసుకునేటప్పుడు నేను అలాంటి తప్పులు తప్పుడు పనులు చెయ్యను చెయ్యలేను, ఆ బిజినెస్లో నేను ఇవ్వడలేను, కాబట్టే నేను ఉండను చెయ్యను అని వచ్చేసాను, నేనే అసమర్థుణ్ణయ్యి కాదు, నాకేమి సమర్థత లేక కాదు అనేసరికి ఇప్పుడు నువ్వెక్కడికి వెళ్ళటానికి వీలు లేదు అంది సరళ. ఆ మాట చెప్పే హక్కు నేను మేజర్ని, మీకు కూడా లేదు నా మీద. ఒరే అమ్మా నాన్నలుగా అడుగుతున్నాం, నువ్వు మేజర్వని నీ మీదేదో అథారిటీ ప్రదర్శిద్దామని కాదయ్యా అన్నాడు ప్రసాద్. అయితే ఈ కొంపలో మాత్రం నేనుండను, నాకు నా ఆశ్రమంలాగా పర్ణశాల కావాలి, నా పర్ణశాల బయట చక్కగా నాకు ఒక బెల్లు కావాలి, అది మీరు ఆర్టిఫిషియల్ బెల్లు కాదు నేచురల్ బెల్లు, లోపల నాకు పూజా మందిరం కావాలి, నా వరకు నేను కావాలనుకున్నట్టు నాకు పర్ణశాల ఇచ్చితే అందులోకి వెళ్ళిపోయి ఉంటాను నేను, లేదంటే మాత్రం నేను అస్సలు ఇక్కడ ఉండను, నేను వెళ్ళిపోతాను, మీ ఆస్తులు మీ అంతస్తులు నాకేం అక్కర్లేదు, నేను చదువుకున్నాను, నా బ్రతుకు నేను బ్రతకగలను, తాతయ్య ఇండివిజువల్గా ఎలా ఉండాలనేది కూడా నాకు నేర్పించారు, ఆశ్రమంలోకి వెళ్ళి ఉన్నా కూడా నా శేష జీవితం హాయిగా గడిచిపోద్దే, తర్వాత హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటూ కూర్చున్నా ఆధ్యాత్మికంగా నేను ఇంకా బలపడతాను అని చెప్పే పాటికి కొడుకు మీద బోల్డ్ అన్న ఆశలు పెట్టుకొని బిజినెస్లో దించి కోట్లు కట్నం ఇచ్చే అమ్మాయినిచ్చి పెళ్లి చేసి తమతో పాటు పార్ట్నర్ని చేసుకోవాలనుకుంటే కొడుకు అలా మాట్లాడిన మాటలు జీర్ణంగాక అలాగే నీకోసం నువ్వు అడిగినట్టే పర్ణశాల వేయించిస్తాననే ప్రసాద్ అప్పటికప్పుడు మనుషుల్ని పిలిపిస్తే ఏంటన్నయ్యా ఇది అంటే మాట్లాడకండిరా అంటే ఏంది ఇది నువ్వు అంది సరళ. వాడు ఎదిగిన పిల్లాడు, పడతావా తిడతావా, వాడికి చూపించాల్సింది వేరు మనం చూపించింది వేరు, అంటే వాడికి చూపించాల్సింది మనం ఆఫీసు లెక్కలు లెక్కల బుక్కులు ఈ కాదురా, అమ్మాయి ఒక ఆడదాని పొందు, ఆడదాని వంపు సొంపులు స్మోకింగు డ్రింకింగు నాన్ వెజ్ తింటాం, దాంతోపాటు ఒక ఆడదాంతో స్వర్గ సుఖాలంటే ఎలా ఉంటాయో దట్టు పెళ్ళి పెళ్ళాము సంసారం బాధ్యతలు అనేవి వాటిని అందులో పెడితే మనకి తొక్కటం రాలేదు కదా, అన్ని విధాలుగా వీడిని తొక్కేసి ఒక ఆడదాన్ని పెళ్లి చేసి తీసుకొస్తే అదే వీడిని కంట్రోల్లో పెట్టి ఒక దారిలో పెట్టి మన డ్రీమ్స్ అన్నీ కంట్రోల్ చేస్తుంది. చా మన వల్ల కాలేదు కానీ ఫ్యామిలీ మెంబర్స్గా ఎవతో వస్తే దానివల్ల అవుతాయా అన్నారు. అవుతాయే, మీరు వచ్చేంత వరకు మేము మహా అయితే గనక 100% తప్పుడు పనులన్నీ చేస్తున్నాం, మా పెళ్ళిళ్ళు కాకముందో మీరు వచ్చిన తర్వాత మేము అవి అలా పెంచుకుంటూ ల్యాక్స్లో నుంచి క్రోర్స్లోకి వెళ్ళలా మా తప్పుడు పనుల లెక్కలు, అలాగే ఎవడైనా అంతే కరెక్ట్ అయినటువంటి ఆడదొచ్చి నొక్కాల్సిన చోట 4 నొక్కులు నొక్కితే వాడు మగాడేగా, ఎంత నాన్ వెజ్ తినకపోయినా ఉప్పు కారం తింటున్నవాడేగా, పైగా మాకన్నా కూడా మేలుజాతి మగాడు వాడు, పరపరాగ సంపర్కం చెందనివాడు వాడు, వర్జిన్ అని మీ అందరికీ ఒరిజినల్గా తెలిసిన విషయమేగా అన్నాడు ప్రసాద్. ఆ విషయంలో మీ నాన్నకి విషయంలో బాధపడాల్సిన అవసరమే ఉంది, ఒకటికి 100% గ్యారంటీగా వాడిని ప్రవరాక్యుళ్లాగా పెంచే పంపుంటాడులే మీ బాబు అంది సరళ. మరి నోరు ముయ్యండి అలాంటప్పుడని ఒక పర్ణశాల వేయించి పిల్లాన్ని ఆ పర్ణశాలలోకి తన లగేజ్ అంతా తీసుకొని షిఫ్ట్ అయిపోయి అక్కడే ఉండటం, తను రోజు కూడా ఇక కాసేపు హాస్పిటల్కి వెళ్ళి ఒంట్లో బాగున్నళ్ళే సేవలు చేసి రావటం, ఆశ్రమాలకు వెళ్ళి రావటం, మిగతా టైం అంతా ఇక దైవ ధ్యానంలో ఉండటం, ధ్యానం చేసుకోవటం. పిల్లాడికి ఒక కార్డు ఇచ్చారు వీళ్ళు, ఆ అకౌంట్లో బోలెడన్ని డబ్బులు ఉన్నాయి నాన్న, అన్లిమిటెడ్ కార్డు వాడుకోవచ్చుగా, నువ్వు నీకు కావలసినవి కొనుక్కో షాపింగ్ చేసుకో, ఈ బట్టలేంటి నాన్న ఈ కుర్తాలు లాల్చి పైజమాలు కాదురా, చూడు సినిమా హీరోలాగా ఉండాలి, ఇలా ఉండాలిరా నాన్న అని చెబితే పిల్లాడు ఆ డబ్బుల్లో నుంచి తనకు తోచినంత స్లమ్ ఏరియాల్లో చదువురాని పిల్లలకి బట్టలు కుట్టించి వాళ్ళకి బుక్స్ కొని వాళ్ళని స్కూళ్ళకి పంపడానికి, రోగాలు వచ్చి మంచాన పడ్డవాళ్ళకి ట్రీట్మెంట్లు చేయించడానికి, కడుపు ఇంత తిండి లేని వాళ్ళకి అన్నదానాలు చేయటానికి ఇలా కార్డు వాడుకుంటుంటే కార్డులో నుంచి డబ్బులు వాడుతున్నట్టుగా వస్తుంటే చూసావా మెల్లమెల్లగా వాడే లగ్జరీ లైఫ్లకి అలవాటు అవుతున్నాడు. లైఫ్లో ఫర్ ఏ చేంజ్ వాడికి ఏదో కావాలనిపిస్తుంది, ఆ కావాలనిపించిన దానికన్నా మనం డబ్బులు ఇచ్చామనుకో ఎవడైనా సరే సెట్ అయిపోయి అలా ఉంటాడంతే అన్నాడు ప్రసాద్. ఇక నాకు వాడితే దిగులైపోయిందని సరళ, ఎందుకక్క టెన్షన్ పడతావు, ఇప్పుడు మావయ్య చేసిన ఏదో పనికి వాడలా తయారయ్యాడు, అదే మన దగ్గర ఉంటే
ఈ పాటికి మనని మించిన పెద్ద పార్ట్నర్ అయి ఉండేవాడు వాడు. జరిగిపోయిన విషయాల గురించి కాదు, జరగాల్సిన దాన్ని గురించి ఆలోచించాలి కదా బావ అన్నట్టు అన్నారు తోడుకోడళ్ళు. ఆ తర్వాత ఇలా ఒక నెల రోజుల కాలం అలా గడిచిపోకుంటూ వెళ్ళిపోయింది. పిల్లాడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు, పిల్లాడి ధోరణిలో ఎలాంటి మార్పు లేదు. కనపడ్డా వీళ్ళని పలకరించడు, తనకేదైనా అవసరం వచ్చిందన్నా పని వాళ్ళని పిలిచి చెబుతాడు. ఇదేం కర్మ అంటే ఇప్పుడు అది కర్మని ఎందుకు అనుకోవాలి, వాడి బిహేవియర్ అని నువ్వెందుకు అనుకోవు అని ప్రసాద్ ఒకవైపు నుంచి సర్ది చెప్పడం సరళకి. వాడు ఆఫీస్కి రానంటమేంటి ప్రసాద్, నువ్వు ఊరుకోవటమేంటి, నీకు ఆల్రెడీ నేను చెప్పాను వాడు ముందు ఆఫీస్కి రావాలన్నా, వాడు మనతో పార్ట్నర్ అవ్వాలన్నా, మనం చెప్పిన మాట వినాలన్నా వాడికి ముందు పెళ్ళాం రావాలి. వాడికి సుఖాలంటే ఏంటో తెలియాలి, వాడికి లైఫ్ అంటే ఏంటో తెలియాలి. మా నాన్న వాడిని అలా పెంచేసేసరికి వాడికి అవేవి అక్కర్లేదనిపిస్తుంది అనే ప్రసాద్ ఒక రోజున విశ్వ పెళ్లి చేసుకోవా అని అడిగితే చేసుకోను, నాకు పెళ్ళి అంటే ఇష్టం లేదు, నేను చేసుకోవాలనుకునే అమ్మాయి మీద నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు నేను అమ్మని పిన్నుల్ని అక్కల్ని వదినల్ని చూసిన తర్వాత ప్రపంచమంతా ఇలాంటి ఆడవాళ్లే ఉంటారేమో అని భయపడుతున్నాను. నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటేనే వికారంగా వెగటుగా విసుగ్గా చిరాగ్గా చిక్కాగ్గా ఉందని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విశ్వ. ఆ తరువాత పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ల కూతుళ్ళు చాలామందికి విశ్వ ఫోటోలు చూపిస్తే వెర్రెక్కిపోయి విశ్వ అందచందాలు చూసి వీళ్ళ ఆస్తిపాస్తులు చూసి చాలామంది పెళ్లి చేసుకుంటామని ఎగబడొచ్చారు. కాకపోతే వాళ్ళెవరూ విశ్వని హ్యాండిల్ చేయలేని వీళ్ళకి అర్థమయ్యే వాళ్ళల్లో నుంచి మాధురి అని ఒక అమ్మాయిని సెలెక్ట్ చేశారు. మాధురి చాలా పాష్గా ఉంటుంది, దానికి తోడు ఇక ఎలాంటి మగాణ్ణైనా వశపరుచుకోగలిగిన అందచందాలు తెలివితేటలు. ఒక రకంగా చెప్పాలంటే విశ్వామిత్రుడి తపస్సు భగ్నం చేసిన మేనకని మించిన తెలివితేటలు ఉంటాయి మాధురి దగ్గర. దాంతో మాధురిని పట్టుకొచ్చి విశ్వ గురించి చెప్పి ఎలాగైనా సరే వాడిని దారికి తీసుకురావా ప్లీజ్ మాధురి అని ఫ్యామిలీ మొత్తం అడిగితే ఆంటీ యూ డోంట్ వర్రీ, అవసరమైతే తనతో ఇంటిమేట్ అయ్యైనా తనకి వేరే ఆప్షన్ లేకుండా చేసి ప్రెగ్నెంట్ అయ్యైనా తనతో క్లోజ్ అయ్యి ఫోటోలు వీడియోలు తీసి తనను బెదిరించి తనేటూ ఇన్నోసెంటే కదా, తనని నా చెప్పు చేతల్లోకి తెచ్చుకొని తన తపస్సును భగ్నం చేసే తన శీలాన్ని దోచుకునైనా సరే నేనే మీ ఇంటి కోడలనవుతాను, ఓకేనా, నాకు ఈ ఆస్తి ముఖ్యం, తను ముఖ్యం, తన అందచందాలు ముఖ్యం, తన్ని నేను తీసుకొచ్చి ఈ సొసైటీలో కలుపుతాను, ఒక చేతిలో పెగ్గు ఒక చేతిలో సిగరెట్టు, చుట్టూ గర్ల్స్తో మీ అబ్బాయే మన బిజినెస్ పార్ట్నర్గా ఎలా ఉంటాడో ఒక్కసారి ఊహించుకోండి అనేసరికి నిజంగా చేస్తావా నిజంగా చేయగలవా అని అడిగారు వీళ్ళ ఫ్యామిలీ. కన్ఫామ్గా చేస్తాను, ఈరోజే తనకి నాకు ఫస్ట్ నైట్, మీరు టెన్షన్ పడకండి, ఎక్కడున్నాడు నా హీరో అంటే పర్ణశాల అని చూపించారు. ఆ పర్ణశాల దగ్గరికి మాధురి వెళ్ళేసరికి అప్పుడే లోపల దైవ ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు విశ్వేంద్ర. వెళ్ళి విశ్వేంద్ర ఎదురుగా పొట్టి పొట్టి బట్టలు వేసుకొని అలా కూర్చొని అతని వైపే చూస్తూ అలా కైపెక్కిచ్చి మొత్తెక్కిచ్చాడు అటువంటి పర్ఫ్యూమ్స్ సెంట్లు కొట్టేపాటికి కళ్ళు తెరిచి ఎవరు మీరు అని అడిగాడు. మీరు అనక్కర్లేదు, నువ్వు అను బాస్ చాలు, ఏమన్నా ఉన్నావురా, ఒక ఆడదానికి మత్తెక్కించేలా ఉన్నాయి నీ కండలు, నీ అందం, నీ వాయిస్. యూనో ఇప్పటి వరకు చాలామంది బాయ్ ఫ్రెండ్స్తో లైఫ్ ఎంజాయ్ చేసిన నాకు నువ్వు వడ్డిచ్చిన విస్తర్లా దొరికావురా, నువ్వు కంప్లీట్ ప్యూర్ వర్జిన్వి కదా, ఒక్కసారైనా నీలాంటి వర్జిన్తో లైఫ్ని ఎంజాయ్ చేయాలనేది నా కోరిక. మీ మమ్మీ డాడీ సంబంధాలు చూస్తూ నన్ను నీ వైఫ్గా సెలెక్ట్ చేశారు, నిన్ను సెడ్యూస్ చేసైనా ఏం చేసైనా నా వాణ్ణి చేసుకుంటానని నేను ఛాలెంజ్ చేశాను, వస్తుంటే మా మమ్మీ చెప్పింది, మేనక విశ్వామిత్రుడి తపస్సు భగ్నం చేసింది, నువ్వు ఆ అప్సరసల్నే తలదన్నే అందగత్తవి, అలాంటిది ఆఫ్టర్ ఆల్ విశ్వ అనేటటువంటి వాడు ఒక మగాడే కదా, నీ అందచందాలకి వాడు లోపడలేకుండా ఉంటాడా ఏంటి, అలాంటి వాడిని లొంగ తీసుకోవటం నీకు పెద్ద కష్టమా అని, ఏమంటావు బేబీ అని అతని మీద పడి దా నీకోసం నా అందాలన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి,
నా అందాలన్నీ పోగేసి నీకు కుప్పగా పోస్తాను వడ్డించిన విస్తరిలాగా, వచ్చే వాటిని జుర్రుకుంటావో లేదంటే కనుక అమాంతం తినేస్తావో తాగేస్తావో దోచుకుంటావో దాచుకుంటావో నీ ఇష్టమని చాలా, ఇక చెప్పాలంటే హస్కీగా దిగజారిపోయినటువంటి మాటలు, చాలా డబుల్ మీనింగ్ ఏ సర్టిఫికెట్ మాటలు కూడా మాట్లాడింది మాధురే. దాంతో పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు, నాకు పెళ్లి మీద అస్సలు ఎలాంటి పాజిటివ్ ఇంప్రెషను లేదు, దట్టు నేను ఒకవేళ వివాహం చేసుకున్నా నీలాంటి అమ్మాయిని నేను వివాహం చేసుకోవడానికి అస్సలు సిద్ధంగా లేను, మా ఇంట్లో ఆల్రెడీ నీలాంటి లేడీస్ మా అమ్మ మా పిన్నులు అనే రూపంలో ముగ్గురు, అక్కలని ఇద్దరు వదినలని ఇద్దరు చాలామంది ఉన్నారు, నీకు కూడా సొసైటీలో ఇలాంటి ఒక ఫ్యామిలీ అయితేనే కరెక్ట్గా సెట్ అవుద్ది, అలాంటి ఫ్యామిలీని వెతుక్కుంటూ వెళ్ళి నీకు కరెక్ట్ అనిపించిన వాడిని చేసుకో, అప్పుడే నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది, నాలాంటి వాడితో సెట్ అవ్వదలే నీకు, వెళ్ళి పని చూసుకో అన్నాడు విశ్వ. అంటే విశ్వ ముందు ఒక్కొక్కటిగా బట్టలు ఊడదీస్తూ నగ్న ప్రదర్శనలు ఇస్తూ చివరికి లోపలున్న అండర్ గార్మెంట్స్ తీసేటప్పుడు విశ్వలో కోపం కట్టలు తెంచుకుంది. ఆడజాతి ఆడజాతిలాగా ఉండటం మానేశారేంటే అని అక్కడ పెట్టించి కొట్టుకుంటూ తీసుకొస్తే వచ్చి లాన్లో పడింది, అక్కడి నుంచి తన్నుకుంటూ తీసుకొచ్చేపాటికి వచ్చి హాల్లో పడింది. ఇంట్లో పడేసరికి వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి గబాగబా ఒంటి మీద బట్టలు కప్పబోతే మీరొకటి వేసుకొని ఏడుస్తున్నారు, బట్టలు దానికి బట్టలు కప్పుతున్నారా, ఒక మగాడిని సెడ్యూస్ చేయమని ఒక ఆడదాన్ని పంపించే మీలాంటి వాళ్ళని ఫ్యామిలీ పేరెంట్స్ అని చెప్పుకోవాలంటేనే అసహ్యం వేస్తోంది నాకు. నాకు తెలియని విషయం ఒకటి అడుగుతాను మిమ్మల్ని, నా పెళ్లితో మీకు వచ్చినటువంటి తంట ఏంటి, ఓపెన్గా చెప్తున్నాను, నేను పెళ్లి చేసుకోను, ఇలాంటి క్యారెక్టర్లెస్ ఆడవాటిని అస్సలు చేసుకోను, ఏం చెయ్యాలి చేసుకో మీలాగే ఏడవమంటారా నా బ్రతుక్కోడాను, ఇలాగే ఇంకోసారి వెధవేషాలు వేస్తే గనక తాతగారి దగ్గరికి వెళ్ళిపోయి తిరిగి వచ్చి మీ మొహం కూడా చూడం జాగ్రత్త అని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. దాంతో ఏం జరిగింది అని అడిగారు మాధురిని. నాలాంటి అందగత్త బ్యూటీ అసలు బట్టలు తీసేస్తూ ఒక మగాడి ఎదురుగా నుంచుంటే కాలేజ్ కుర్రాళ్ళందరూ వెర్రెక్కిపోతారా ఆంటీ నేనంటే, అలాంటిది మీ అబ్బాయి ప్రవరాక్యుళ్లాగా కనీసం చెలించను కూడా లేదు నా వైపును చూసి, నన్నేదో ఒక వ్యాంపులాగా మిమ్మల్ని కూడా వ్యాంపులని నేను మీలాగే ఉన్నానని నన్ను ఎంత దారుణంగా కొట్టి గెంటేశాడో, ఇప్పటి వరకు నేను అసలు ఇలాంటి వాడిని ఎక్కడా చూడలేదు, వీడిని పడగొట్టడం సామాన్యమైనటువంటి ఆడవాళ్ళ వల్ల అయ్యే పని కాదు అని అక్కడి నుంచి తన్నిన తన్నులకి ఫస్ట్ ఎయిడ్ చేయించుకోవాలని హాస్పిటల్కి పరిగెత్తింది మాధురే. ఇలాగే అయితే కనుక వీడు చేయి దాటిపోయేలాగా ఉన్నాడు ప్రసాద్. నువ్వేమీ మాట్లాడవేంటి అంటే, ఇలా వర్కౌట్ అవ్వదన్నయ్యా, డైరెక్ట్గా వీడికి నువ్వు వేరే ప్లాన్ ఏదైనా చేయాల్సిందే అన్నారు ప్రసాద్ తమ్ముళ్ళు. చేస్తున్నానరా, వీడికి ఇలాంటి ఆడవాళ్ళు చూపించే అందాలు సుఖాలు కాదు, అసలు వాడికి శృంగారం అంటే ఎలా ఉంటుందో వాత్సాయనుడు కామసూత్రాల్లో చెప్పింది చాలా తక్కువ, అంతకు మించి వాణ్ణి లొంగదీసుకొని వాణ్ణి కేవలం శారీరక సుఖంలో పెట్టేసి లొంగ తీయగలిగిన ఆడై కావాలి, ఏది బ్రోతల్సా అన్నారు. ఇక సరళ జయ నిర్మల, బ్రోతల్స్ అంటే వాళ్ళ వల్ల అయ్యే పనేనా అన్నారు కూతుళ్ళు కోడళ్ళు. అవుద్ది, ఎందుకవదో, ఎవరన్నయ్యా మనమెల్లయ్యా, చచ్చా వీడికి ఫ్రెష్ కావాలరా, మనం వెళ్ళేలాంటియే ఆల్రెడీ మనం వెళ్ళి మనమే వాడేసినే వీళ్ళకేమవుతాయిరా అన్న తర్వాత వరుస తప్పొచ్చేదో అన్న తర్వాత పోనీ ఈ ఎదవలు వెళ్తూ ఉంటారుగా వాటిల్లో దేన్నైనా తీసుకురమ్మనమని చెప్తే పోద్దా అంటే, అలా చూసినా సరే వీళ్ళకి వాడికి వరుస తేడా వచ్చేస్తుంది కదా, ఇప్పటిదాకా వాడితో ఎలాంటి అమ్మాయి అంటే వాడికి కావలసింది చీర కట్టుకోవాలి, హోమ్లీగా ఉండాలి, వాడికి ఒక చాలా పవిత్రంగా ఉండేటటువంటి లేడీ అనే ఫీల్తో దొరికే ఒక ఆడది కావాలి, అది వ్యాంపులా ఉండకూడదు. కానీ వాడిని ఎంతగా లొంగ తీయాలంటే వాడికి శృంగారంతో భోజనం వడ్డించేయగలిగి ఉండాలి ఆ ఆడదే. దానికోసం ఎంతైనా ఖర్చు పెట్టచ్చు, ఎంతైనా పడేయచ్చు, అలాంటి ఒక ఫిగర్ని తీసుకురమ్మనమని చెప్పాలి బ్రోకర్ వెంకటేశం గారికి ఫోన్ కలపరా అని. అలాంటి ఒక అమ్మాయిని తీసుకురమ్మనమంటే వారం రోజుల తర్వాత వెంకటేశం ఒక అమ్మాయితో
అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే ఇక ఆ తీసుకొచ్చిన అమ్మాయిని కింద నుంచి పైకి చూశారు. ఇంట్లో ఉన్న మగాళ్ళంతా ఏంటి బాబు అలా చూస్తున్నారు అని వెంకటేశం అడిగితే, ఇలాంటి కత్తిలాంటి ఫిగర్లను మాకు తీసుకురావేంట్రా నువ్వు అని ప్రసాదు, ప్రదీప్, ప్రభాకర్ అంటే మరే అని మహేష్, వసంత్ అంటే ఎన్నాళ్ళైంది ఇది బిజినెస్లోకి దిగి అని అడిగారు సాగరు శరత్తో. ఫ్రెష్ బాబు మొన్న మధ్య పెద్దగా నలగలేదు, మహా అయితే గనక ఒక 5-6 కేసులు కెళ్ళొచ్చింది అంతేను అన్నాడు వెంకటేశం. అంతేగా మా పరగణాలోకి వచ్చిన క్యాండిడేట్లా లేదు బాబు, ఈ అమ్మాయి ఖరీదు కూడా చాలా ఎక్కువేనండి అన్న తర్వాత ఎంతైనా ఇస్తా. ఇదిగో నీకు ముందు అడ్వాన్సు ఓ 10 లక్షలు చెక్కు, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో, దీన్ని పంపించేటప్పుడు నీకు ఫోన్ చేస్తాం, అప్పుడు వచ్చి తీసుకెళ్ళు అని అమ్మాయిల బ్రోకర్ వెంకటేశాన్ని పంపించిన తర్వాత వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఆ అమ్మాయిని రౌండప్ చేసి నీ పేరేంటి అని అడిగారు. పవిత్ర అని చెప్పింది. అబ్బో అపవిత్రమైపోయిన నీకు పవిత్ర అనే పేరేంటే బాబు అన్న తర్వాత ఈ ఫీల్డ్కి వచ్చేటాళ్ళయింది అని అడిగాడు ప్రసాద్. రీసెంట్గానే అన్న తర్వాత పర్లేదులే కానీ నీలాంటి ఫిగరే మా వాడికి కావాలే, కానీ పెద్దగా నలిగినట్టు లేవు, మా వాడు అపర ప్రవరాక్యుళ్ళాంటి వాడు, వాడు కొడతాడు, తిడతాడు, అసహించుకుంటాడు, ఏహించుకుంటాడు, వాడు చేతరిచ్చుకుంటాడు, ఎలాగైనా సరే నువ్వు వాడిని నీ దారిలోకి తెచ్చి శృంగారం తప్ప వేరే ఏ ధ్యాస పట్టకుండా వాణ్ణి పడక సుఖంలో పెట్టి ఒక ఆడదాని వంపు సొంపులకి, ఒక ఆడదిచ్చే సుఖానికి బానిసని చెయ్యాలి, వాడికి తాగుడు అలవాటు చెయ్యాలి, అలాగే వాడికి నువ్వు అమ్మాయిలు పొందు, పాష్ కల్చరు, పబ్బులు, క్లబ్బులు వాటితో పాటు వాడికి మందు అన్నీ అలవాటు చేయాలి, పొందు విందు అన్నీ అలవాటు చేయాలి, వాడు తంతే పడు, తిడితే పడు, ఆ వెంకటేశం గడికి ఇచ్చేది కాకుండా నీకు ఎంతో కొంత పడేస్తాం, ఇదిగో ఈ బుక్స్ తీసుకో. ఏంటివి అని అడిగింది పవిత్ర. ఇవే మీ బ్రోతల్స్కి తెలియదని కాదు, మేము పర్సనల్గా ఫారిన్ నుంచి కలెక్ట్ చేసిన కలెక్షన్ ఇదే. ఒక మగాడిని ఎలా సెడ్యూస్ చేయాలో నువ్వు చదువుకున్నావా అని అడిగితే, ఆ చదువుకున్నానండి డిగ్రీ వరకు అంటే, వాణ్ణి ఎలాగైనా సరే ఇందులో ఉన్నట్టు సెడ్యూస్ చెయ్యి, ఈ పుస్తకాలు నాకు అక్కర్లేదండి. అవునులే, మీలాంటి బ్రోతల్స్ ఒక్కో మగాడిని ఒక్కోలా సెడ్యూస్ చేస్తారు, మీకు వీటితో పనే ఉంది చీరలు కట్టుకొని వాడికి నీలాగా హోమ్లీగా ఉండేటటువంటి ఆడై కావాలి, వాణ్ణి నువ్వు నీ వంపు సొంపులతో ఎలా బానిసని చేస్తావో మాకు అనవసరం, ఇదిగో ఈ టాబ్లెట్లు సంసార సామర్థ్యతని పెంచేవి, నువ్వు తట్టుకోగలను అంటే గనక ఇవి ఎక్కువ డోసు కలుపుతాం, లేదు అంటే తక్కువ డోసు కలుపుతాం, నువ్వు వాడు ఏం చేసినా భరించగలిగి ఉండాలి, వాడు ఎలా చేసినా భరించగలిగి ఉండాలి అన్న తర్వాత మీ ఇష్టం అంది ఆ అమ్మాయి. ఈలోగా వంటమ్మాయిని పిలిచి, నువ్వు మా విశ్వగాడికి కుక్ చేసిన ఫుడ్ ఇటు తీసుకురావే అంది సరళ. అంటే బాబు ఈరోజు నుంచి భోజనం వద్దన్నారమ్మా. ఏ అన్నారు ఒక్కసారిగా అందరూ. బాబు తన భోజనం తనే వండుకుంటానన్నారు, నేను వండితే నచ్చదన్నారు. అంటే నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో తెలీదు, ఎట్టి పరిస్థితుల్లో వాడు ఈరోజు భోజనం తినాలే పనికి మాలిందానా అనేసరికి పనిచేసేది విశ్వ చుట్టూ ఒక 10-15 సార్లు తిరిగి, బాబు ఈ ఒక్క పూటకి తినే బాబు, బాబు ఈ ఒక్క రోజుకి తినే బాబు, నీకు పుణ్యం ఉంటుంది బాబు, నీ కాళ్ళు పట్టుకుంటాను బాబు, వండాను బాబు, వండిని పారేయకూడదు బాబు, పెద్దదాన్ని బాబు, ఫుడ్ వేస్ట్ చేయకూడదు బాబు అనే ఎన్నిసార్లు తిరిగినా నేను కుక్ చేసుకున్నానని చెప్తే వినవేంటి, నాకు వద్దని చెప్తే ఎందుకు అన్నిసార్లు నన్ను కంపెల్ చేస్తావు పో అవతలకి అన్నాక, సారీ అమ్మగారు ఏం చెప్పినా బాబు వినట్లేదు అన్న తర్వాత, అసలు ఈ రిస్క్ అంతా మనకెందుకక్క, డబ్బులు పడేస్తున్నాం దీనికి, ఇది వచ్చింది ఎందుకు, మనోడిని మనకు కావలసినట్టుగా తయారు చేసివ్వటానికి కాదా, ఏ నువ్వు ఒకరోజు 2 రోజులు 1 వారం రోజులు 10 రోజులు కాదు, నువ్వు 3-4 నెలలు ఉండి మా వాణ్ణి కంప్లీట్గా మార్చి మేము అడిగినట్టుగా మాకిచ్చి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి, అర్థమవుతుందా అంటే, కానీ వెంకటేశం వాడితో మేము మాట్లాడతాం, మా తెలీదా ఏంటి బ్రోకర్ విధవ, వాడిదే ఉంది డబ్బులు పడేస్తే అన్నిటికీ మూసుకొని ఊరుకుంటాడు, మాకెప్పటి నుంచి అమ్మాయిల్ని సప్లై చేస్తున్నాడు, వాడు ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నాడు, వాడికి డబ్బులు ఇస్తే ఏ పనైనా అయిపోద్ది, మిగతాయి మేము చూసుకుంటాం, ముందైతే కానీ నువ్వు చేయాల్సింది నువ్వు చేయి, ఆ తర్వాత నువ్వు ఉంటాం
వెళ్ళటం గురించి ఆలోచిద్దాం అన్నాడు ప్రసాదు. అలాగేనని చెప్పి ముందు వెళ్ళి స్నానం చేసి ఇక చీర కట్టుకుంది ఆ అమ్మాయి. చీర కట్టుకున్న తర్వాత వీళ్ళిచ్చిన ట్యాబ్లెట్లు స్ట్రిప్ చేత్తో పట్టుకుంది. చేత్తో పట్టుకుని విశ్వ ఉండే పర్ణశాల దగ్గరికి వెళ్ళి ఆ పర్ణశాలలో విశ్వకి ఎదురుగా అలా కూర్చుంటే కళ్ళు మూసుకొని దేవుడు ముందు మునీశ్వరుల్లాగా ధ్యానం చేసుకుంటున్నాడు. భగవంతుడికి అప్పుడే పూజ చేసినట్టున్నాడు. ఫ్రెష్గా పెట్టిన పువ్వులు, ఉర్లీలో నీళ్లు పోసి వేసిన పువ్వులు, జవ్వాది సువాసన, ధూపం వేసినట్టున్నాడు. మంచి స్మెల్, అసలు మనసంతా కూడా ఏదో ఒక దేవాలయంలో కూర్చున్నట్టుగా అనిపించి తెల్లటి బట్టల్లో విశ్వని అలా చూస్తుంటే మెళ్ళో తులసి మాలలతో నిజంగా ఆ దేవుడే దిగొచ్చి కూర్చొని అలా దైవ ధ్యానం చేసుకుంటున్నాడేమో అనిపించింది ఆ అమ్మాయికి. అయితే విశ్వ అక్కడ ప్రసాదం పెట్టుకొని కూర్చున్నాడు. కూర్చుంటే ఆ ప్రసాదంలో ఆ అమ్మాయి వీళ్ళిచ్చిన ట్యాబ్లెట్లు కాకుండా తన బొడ్లో నుంచి వేరే ట్యాబ్లెట్ల బాటిల్ తీసి దాంతో అక్కడ ఉన్న తీర్థంలో అక్కడ ప్రసాదంలో కూడా ఆ ట్యాబ్లెట్లని ఆల్రెడీ అవి నలిపితే మెత్తగా అయిపోయేలాగా ఉంటే వాటిని నలిపేసి అందులో కలిపేసింది. కలిపి విశ్వ కనపడకుండా వెళ్ళి బయట గోడ పక్కన చెట్లల్లో కూర్చుంది. విశ్వ ఆ తర్వాత కళ్ళు తెరిచి ఆ తీర్థాన్ని తాగేసి ఆ ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని తినేసి బయటికి తీసుకొచ్చి మిగతాది నోరు లేని జీవాలకు పెట్టి వెళ్ళి కూర్చునేసరికి మత్తుతో కళ్ళు తిరగటం మొదలైంది. దాంతో అలా కూర్చున్నాం అనుకున్న వాడల్లా గట్టిగా 10 నిమిషాల్లో మత్తుకి వాలిపోయాడు. ఇక వాలిపోయిన తర్వాత మెల్లగా లోపలికి వెళ్ళింది ఆ అమ్మాయి. లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు సాయంకాలం సమయం 6 గంటలైంది. 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అలాగే విశ్వని చూస్తూ కూర్చుంది. ఆ భగవంతుడి వైపు చూస్తూ కూర్చుంది. భగవంతుడి ముందు దీపాలు వెలుగుతున్నాయి. ఆ ఇల్లంతా కళకళలాడిపోతుంది. చాలా ప్రశాంతంగా అనిపించింది మనసుకే. అలా కూర్చున్న తర్వాత ఇక 9 గంటలైన తర్వాత లైట్స్ ఆఫ్ చేసి ఏసీ ఆన్ చేసి డోర్లు మొత్తం మూసేసింది. మూసేసిన తర్వాత విశ్వ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి విశ్వ ఒంటి మీద బట్టలు మొత్తం తీసేసి ఆ అమ్మాయి అసలు విశ్వని ఏమీ చేయలేదు. విశ్వ ఒంటి మీద దుప్పటి కప్పేసింది. ఆ తర్వాత లిప్ మార్క్స్ వేసేటటువంటి స్టాంపర్ తీసుకుని దాంతో లిప్స్టిక్ రాసి దానికి ఒళ్ళంతా లిప్ స్టాంప్స్ వేసుకొచ్చింది. విశ్వకి వేసుకొచ్చిన తర్వాత ఇక విశ్వ ఆదమరిచిపోయి నిద్రపోయాడు. విశ్వ ఏ టయానికి లేస్తాడో ఆ అమ్మాయికి మెసులుతుంటే తను కలిపిన ట్యాబ్లెట్లు ఎంతసేపు పనిచేస్తాయో అర్థమైంది. తెల్లవారుతుండగా విశ్వ లేవటానికి ప్రయత్నిస్తూ ఉండగా ఆ అమ్మాయి అప్పుడే లేచి ఇక తన టాపు పైన నుంచి వేసుకుంటూ దుప్పట్టాని అలా 2 భుజాల వైపు వేసుకునేసరికి ఉలిక్కిపడి లేచి విశ్వ చూసుకునేసరికి ఒంటి మీద నూలు పోవులేదు. దుప్పటి పైకి లాగేసుకొని ఎవరు నువ్వు, అసలు ఏంటిదంతా, ఏం జరిగింది అని అడిగే పాటికి నేను ఒక వేసేనండి, మీ వాళ్ళు ఎలాగైనా సరే మిమ్మల్ని నా దారిలోకి తీసుకురమ్మనమన్నారు. మీకు శృంగారం అనే సుఖాన్ని చూపించమన్నారు. మీ వాళ్ళే మీకు ట్యాబ్లెట్లు కలపమనమని చెప్పారు. నిన్న పనమ్మాయితో కలపమంటే మీరు వేరే వండుకుంటానన్నారని మీరు తినే వాటిల్లో కలపమన్నారు. నేను కలిపాను, మీరు తిన్నారు, మీరు పడిపోయారు. రాత్రి మనిద్దరి మధ్య ఏమీ జరగలేదా? జరగకుండా ఎలా ఉంటుందండి? రాత్రంతా మీరు నన్ను ఇక మీకు నచ్చినట్టుగా మీరు నన్ను ఏకాంతంగా దగ్గరయ్యి మనిద్దరం ఇంటిమేట్ కూడా అయ్యాం చాలాసార్లు అని చెప్పేసరికి బాడీ మీద చూసుకుంటే ఒళ్ళంతా లిప్ స్టాంప్స్ ఇక అర్థమైపోయినాయి, లిప్ మార్క్స్ ఉన్నాయి. దాంతో అలా కూర్చుండిపోయే నేనంటే మత్తులో ఉన్నాను. మా ఇంట్లో వాళ్ళంటే సిగ్గు శరం, మానాభిమానాలు విడిచేశారనుకో. డబ్బు కోసం నువ్వు ఏది చేయటానికైనా సరే తెగించి ఇలా చేయొచ్చా? నువ్వు ఒక ఆడదానివి, అమ్మవే అని మర్చిపోయి నువ్వు ఇలా ప్రవర్తించడం కరెక్టేనా? ఆడదంటే అమ్మ కదో, నువ్వు ఎలా చేయగలిగా? ఒక అక్క, ఓ చెల్లె, ఒక భార్య అందరూ ఉంటారు ఒక స్త్రీలో అని మా తాతగారు చెప్పేవాళ్ళు. ఇలా నీచంగా ఒక మగాడితో ప్రవర్తించడానికి నీకు సిగ్గనిపించలేదు? నీకు కావలసింది డబ్బులే అయితే జరిగిన విషయం చెప్తే నేనిచ్చేవాణ్ణి కదా. ఎందుకు ఇలా తప్పు చేశావో, ఎందుకు ఇలా తప్పుడు దారిలో బ్రతకటం గొప్పతనం అనుకుంటున్నావా అని అడిగాడు విశ్వ. ఇంకాపండి, చాలే కానీ ఎవరు
ఎవరు కావాలని పుట్టకతోనే వేసలిగా పుట్టరో, ఎవరు ఇలాంటి బ్రతుకు బ్రతకాలి అనుకోరో, ఎవరు ఇలాంటి తప్పుడు దారిలోకి వెళ్ళాలని అనుకోరో. నా గురించి ఏదో తెలిసినట్టు ఎందుకండి అన్ని మాటలు మాట్లాడుతున్నారు మీరు? నా మనసుని మీరు అందరిలాగానే తూట్లు పొడిచి గాయాలు చెయ్యొద్దు. నేను ఒక అనాథనే. నాలాంటి ఎంతోమంది అనాథలుండే ఒక అనాథాశ్రమానికి తీసుకొచ్చి ఎవరో నన్ను వదిలేసి వెళితే అనాథాశ్రమంలోనే పెరిగాను, చదువుకున్నాను. అక్కడ నాతో పాటు నా వయసు వాళ్లే చాలామంది ఆడపిల్లలు నాకు స్నేహితులయ్యారు. ఒకే ఇంటి కుటుంబంలాగా అమ్మ నాన్న లేకపోయినా అక్క చెల్లెలుగా కలిసి మెలిసి పెరిగాం, చదువుకున్నాం. ఆ తర్వాత ఆశ్రమంలో నుంచి బయటకు వచ్చి ఉద్యోగాలు చూసుకొని ఇక నాలుగు రాళ్ళు వెనకేసుకొని మా బ్రతుకు మేము బ్రతుకుదాం, మాకు తగిన వాళ్ళని పెళ్లి చేసుకొని పిల్లల్ని కని జీవితాలు నిర్మించుకుందాం అనుకుంటున్న టైంలో అనుకోకుండా వెంకటేశం అనే ఒకడు పరిచయం అయ్యి మా అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తాను అని చెప్పాడు. అమాయకత్వం, దిక్కులేనితనం, ఎవరూ గైడెన్స్ ఇవ్వడానికి లేరు, మంచి చెడు చెప్పి పెంచిన వాళ్ళు లేరు, గాలికి ధూళికి పెరిగిన వాళ్ళం, ఎవరేం చెప్పినా నమ్మే అసహాయత నిస్సహాయత, దిక్కుమొక్కు లేని వాళ్ళమని చెప్పి వాడు మమ్మల్ని వెంట తీసుకొని వెళ్ళి చివరికి ఒక బ్రోతల్ హౌస్లో అమ్మేశాడు. తీరా చూస్తే మేము అక్కడ వేసలుగా వెళ్ళాలన్నారు. వెళ్ళమని నేను నాతో పాటు మిగతా అమ్మాయిలు ఎదురు తిరిగితే నానా నరకాలు పెట్టి చిత్రహింసలు పెట్టి ఆ హింసలు తట్టుకోలేక చివరికి వాళ్ళు అన్నం నీళ్లు ఇవ్వక 10 రోజుల పాటు ఆహారం లేక ఒంట్లో సత్తువంతా అయిపోయి వాళ్ళు చావ బాధేసి ఆ దెబ్బల్ని తాళలేక చాలామంది అమ్మాయిలు ఒప్పేసుకున్నారు. వేరే వేరే స్టేట్లకి ఎక్కడెక్కడికో పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి మాట్లాడి వాళ్ళని పంపించేశారు. ఆ తర్వాత నేను అలిమి కాకపోతే నాతో పాటు ఉన్న వాళ్ళల్లో కొంతమంది అమ్మాయిల్ని చంపేస్తామని బెదిరించి ఈ పనికి ఒప్పించారు. మీకు ముందు నన్ను ఏ మగాడు తాకలేదండి, నేను పవిత్రంగానే ఉన్నాను, నా పేరు కూడా పవిత్రే. నన్ను తాకిన మొదటి మగాడు కూడా మీరే. నేనేమి వేసనో కులతనో పతితనో కాదు. ఇక ఇక్కడి నుంచి మాత్రం మీరన్నట్టు నా బ్రతుకు అపవిత్రమైపోయింది కాబట్టి మీ పుణ్యమా అంట నేను ఇప్పుడు నిజంగానే కళంకితంలేండి. మాలాంటి వాళ్ళని ఎవరు పెళ్లి చేసుకుంటారు? మాలాంటి వాళ్ళకి సుఖాలు సంతోషాలు కావాలంటే ఎలా వస్తాయి? మీలాంటి వాళ్ళు డబ్బున్న వాళ్ళు, ఏమైనా చేయగలరు. డబ్బులతో ఒక ఆడదాన్ని శీలాన్ని కొనగలరు, లోబరుచుకోగలరు. మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ లాంటి వాళ్ళం మేం కాదు. మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి డబ్బు ఉంది, సుఖాలున్నాయి, సంతోషాలున్నాయి కాబట్టి లగ్జరీ లైఫ్లు అనుభవిస్తారు. కానీ మా బ్రతుకి అలాంటి ఏమీ ఉండవు కదండి. ఇక మీకు నచ్చినన్నాళ్ళు మీరు వాడుకోండి. మీ వాళ్ళు మిమ్మల్ని లోబరుచుకొని 3 నెలలు 4 నెలలు టైం పట్టినా పర్లేదు ఉండమని ఆ తర్వాత ఇక్కడి నుంచి పంపిస్తామన్నారు. ఇక ఆ తర్వాత ఎంగిలి విస్తరాకులాగా నా బ్రతుకు కొట్టుకుపోవటం తప్ప చేసేది మిగిలింది ఏముంది? నాతో పాటు ఇంకా చాలామంది అనాథలు చాలా స్టేట్స్కి వెళ్ళి ఉన్నారు. వాళ్ళ బ్రతుకులు కూడా ఇంతేగా. మేము ఆ దందాల్లో నుంచి బయటికి రాలేం, ఎదురు తిరగలేం. మమ్మల్ని ఖరీదిచ్చి కొనుక్కునే వాళ్ళు వదిలిపెట్టరు. బ్రోతల్ హౌస్లో మమ్మల్ని కొనుక్కున్న వాళ్ళు మమ్మల్ని ఆ డబ్బు ఇచ్చి వెళ్ళిపోమ్మంటారు. ఆ ఇచ్చేంత స్తోమత మాకెటూ లేదు. మా బ్రతుకులు మీరన్నట్టు ఒళ్ళమ్ముకునే బ్రతుకులే అయిపోయాయి లేంటంటే ప్లీజ్ అలా మాట్లాడద్దు. నేను అందరిలాంటి మగాణ్ణి కాదు. నేను నిజంగా మత్తులో నీతో తప్పు చేశానేమో తప్ప ఐఎమ్ వర్జిన్ యూనో, ఇప్పటి వరకు నేను ఏ ఆడదాన్ని తాకింది లేదు. ఏ ఆడదాన్ని నేను ఒక అసలు లవ్ అనే యాంగిల్లో నుంచి కూడా నేను కనీసం అలాంటి చూపు చూసింది కూడా లేదు. ఏదేమైనా వాటెవర్ ఇట్ ఈస్, తప్పు అనేది మనిద్దరి మధ్య జరిగిపోయిందే. ఆ తప్పుని దిద్దుకోవాల్సిన బాధ్యత కూడా నా మీదే ఉంది. అంటే ఇప్పుడు ఏం చేద్దామంటారు, నన్ను వెళ్ళిపోమ్మంటారా అని అడిగింది పవిత్ర. నువ్వు వెళ్ళిపోవటం వల్ల ప్రాబ్లం సాల్వ్ అవ్వదు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనే పాటికి ఉలిక్కి పడింది పవిత్ర. ఏంటండి మీరు మాట్లాడేది? అవును, నువ్వు నిజంగానే చెడిపోయినా, నువ్వు చెడగొట్టబడినా, నువ్వు నిజంగానే చాలామంది మగాళ్ళ చేతులు మారి వచ్చినా సరే నా వల్ల నీ జీవితానికి అన్యాయం జరిగి తప్పే జరిగింది. నీలాంటి ఆడవాళ్ళ జీవితాలు చాలామంది మగ పశువుల జీవితాల్లో చేతుల్లో బలైపోతున్నాయి, అది నిజం. నీ స్నేహితురాళ్ళ బ్రతుకులు కూడా అలా నాశనం అయిపోయినాయి పాపం. నీ బ్రతుకు మాత్రం నేను అలా కానివ్వను. మా వాళ్లే కదా ఎటు నిన్ను పిలిపించింది, మా వాళ్లే కదా నన్ను లొంగదీసుకోమన్నారు, మా వాళ్లే కదా నన్ను గాలి వెదవలా తయారు చేయమన్నారు. లేకపోతే నువ్వు నా లైఫ్లోకి వచ్చుండేదానివి కాదు కదా, నీ అవసరమే కదా తప్పు చేసేలా చేసిందే, కాబట్టి పెళ్లి చేసుకుందాం, మనిద్దరిది దేవుడు వేసిన బంధం.
ఇంతటితో దేవుడు వేసిన బంధం రెండవ భాగం పూర్తి. మూడవ భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. ఆమ్ని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.